తిరుపతి జిల్లా సూలూరుపేట పట్టణానికి చెందిన ఓ చికెన్ దుకాణ యజమాని కుమారుడు నెల్లూరు జగదీష్ అతి దారుణ హత్యకు గురైన ఘటన ఈ నెల 15న చోటు చేసుకున్న విషయం విదితమే. ఈ హత్య కేసును సూలూరుపేట పోలీసులు ఛాలెంజ్ గా తీసుకున్నారు. తిరుపతి జిల్లా ఎస్పీ పి పరమేశ్వర రెడ్డి పర్యవేక్షణలో సిఐ వైవి సోమయ్య చాకచక్యంగా హత్య కేసు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు బుధవారం నిందితుణ్ణి మీడియా ముందు ప్రవేశపెట్టి పూర్తి వివరాలు వెల్లడించారు. అక్రమ సంబంధమే హత్యకు కారణంగా నిర్ధారించినట్లు తెలిపారు. మృతుడు జగదీష్ భార్య చిత్ర ప్రోత్సాహంతోనే ఆమె ప్రియుడు కృష్ణమూర్తి హత్యకు పాల్పడినట్లు దర్యాప్తులో తేలిందని చెప్పారు. ఈ మేరకు డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి సూచనలతో ఈ హత్య కేసును త్వరితగతిన చేతించిన సిఐ వైవి సోమయ్యకి, కేసు దర్యాప్తులో సహకరించిన సూలూరుపేట ఎస్ఐ వేటూరి బ్రహ్మనాయుడు, తడమండలం ఎస్ఐ జేపీ శ్రీనివాసరెడ్డి, ఎన్ సీనయ్య, తేజ, శ్రీనివాసులు, గిరిబాబు, గిరీష్, సుబ్రహ్మణ్యం, మహిళా పోలీసులు రజని, ప్రమీలను అధికారులు అభినందించారు. ఈ నెల 15వ తారీఖున సూలూరుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మర్డర్ కేసు నమోదైంది. దాంట్లో నెల్లూరు జగదీష్ అనే ఆయన హత్యగాబడ్డాడని ఆయన తండ్రి నెల్లూరు నరేంద్ర గారు సూలూరుపేట పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాని మీద సూలూరుపేట ఇన్ఛార్జ్ సిఐ అయిన నేను, అలాగే సూలూరుపేట ఎస్ఐ గారు, తడ ఎస్ఐ గారితో కలిసి ఈ కేసుని నాయుడుపేట డిఎస్పీ శ్రీ రాజగోపాల్ రెడ్డి గారి సూచనలు సలహాల మేరకు ఈ కేసుని ఛేదించడం జరిగింది. మూడు రోజుల్లోనే ఈ కేసులో నిందితులను అరెస్ట్ చేసి ఈరోజు కోర్టుకు హాజరుపరచడం జరుగుతున్నది. దీని పూర్వపరాలు ఏంటంటే, ఈ మృతుడు జగదీష్ అనే అతను ఇదే సూలూరుపేట కృష్ణవేణి నగర్లో ఉంటారు. అదే ప్రాంతానికి చెందిన చిత్ర అనే అమ్మాయిని 10 సంవత్సరాల క్రితం ఆయన లవ్ మ్యారేజ్ చేసుకుంటారు. తర్వాత ఈ మధ్య చిత్ర మాంబట్లోని హైసన్ కంపెనీ అనే కంపెనీ దగ్గర ఆమె పనికి వెళ్తూ ఉంటుంది. ఆ క్రమంలో ఆమెకి కృష్ణమూర్తి అనే అతనితో ఆమెకి పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయం అది అక్రమ సంబంధానికి దారితీసింది. తర్వాత వీళ్ళిద్దరి విషయము భర్తకు తెలిసి ఈ జగదీష్ ఆమెని, మామూలుగా జగదీష్ కొంచెము డ్రింక్ అలవాటు ఉంది, దాని మీద జగదీష్ ఈ అమ్మాయిని వేధించడం స్టార్ట్ చేస్తారు. ఆ వేధించడం మీద ఆమె కొంచెం విరక్తి చెంది ఈ కృష్ణమూర్తికి ఇతను ఎట్లయినా అడ్డు తొలగించాలి అనేది చెప్పింది. దాని మీద ఈ కృష్ణమూర్తి ఈ నెల 14వ తారీఖున కృష్ణమూర్తికి చిత్ర అందించిన సమాచారం మేరకు అతను ఈరోజు కర్మాంతరాలకి వాళ్ళ బంధువులంతా వచ్చిన్నారు, బాగా తాగి ఉన్నాడు, ఈరోజు నువ్వు ఏదైనా చెయ్యి అని ఆమె చెప్పిన దాని మీద ఇతను అతని మన హైవే చెంగాలమ్మ టెంపుల్ సైడ్ ఉన్న హైవే సైడ్ అటు తీసుకెళ్ళి ఆ చెట్ల కింద ఇతన్ని చాకుతో అతన్ని పేక్ కోయటం జరుగుతుంది. పేక్ కోసి అతను చనిపోయాడు అనుకుని అతను అక్కడ వదిలేసి వెళ్ళిపోతాడు. తర్వాత మృతుడు అప్పటికే అతని బట్టలు, తర్వాత ఆ చెప్పులన్నీ అతను విడిపోయి ఆ పక్కనే పొదల్లో పడేసి వెళ్ళిపోతాడు. ఆ మృతుడు అలాగే ఆ గాయాలతో హైవే 10 మీటర్ల హైవే ఉంటుంది, ఆ 10 మీటర్ల హైవేకి డివైడర్ మధ్య పడిపోయి ఉంటాడు. ఆ విషయాన్ని, ఈ విధంగా అతను చంపిన విషయాన్ని అతను ఆ చిత్రాకి తెల్లారగట్ట 3:30కి ఆమె ఫోన్ చేసింది ఇతనికి. ఇతను ఆ విషయాన్ని చెప్తాడు, కానీ చిత్ర ఆ విషయాన్ని ఎవరి బంధువులకు కానీ తల్లిదండ్రులకు కానీ ఎవరికి, పోలీసు వారికి కానీ ఎవరికి తెలియకుండా ఆ విషయాన్ని దాచిపెట్టింది. దాన్ని ఆ రోజు సాయంత్రము ఆ మృతుడి యొక్క డెడ్ బాడీని కూడా ఈ ముద్దాయే ఆ చిత్ర యొక్క తమ్ముడు వరుస నవీన్ అతనికి చూసేటట్టుగా అతను సమాచారం ఇస్తాడు. దాని మీద డెడ్ బాడీ ట్రేస్ అయిన తర్వాత పోలీసు వారి కేసుని రిపోర్ట్ మేరకు కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కేసులో యొక్క సీసీ ఫుటేజాలని ఆధారంగా, అలాగే అక్కడ ఉన్న ముద్దాయి మరియు డిసీజ్డ్ ఇద్దరు కలిసి బైక్ మీద వెళ్ళిన సమాచారం మేర, అలాగే మా ఇన్ఫార్మెంట్స్ ద్వారా ఈ కేసుని చాకచక్యంగా ఛేదించడం జరిగింది. ఈ కేసులో సూలూరుపేట ఎస్ఐ గారు, అలాగే తడ ఎస్ఐ గారు ఉత్తమ ప్రతిభను కనబరిచారు.
వారి యొక్క సమాచారం వారి ఇన్ఫార్మేషన్ ద్వారా ఈ కేసును తొందరగా సాధించడం జరిగింది. ఈ కేసును తొందరగా సాధించి ముద్దాయిల్ని కోర్టుకు హాజరుపరచడంలో ప్రతిభ కనపరిచిన ఇద్దరు ఎస్ఐల్ని మా డిఎస్పీ గారు అలాగే మా తిరుపతి ఎస్పీ శ్రీ పరమేశ్వర రెడ్డి గారు ప్రత్యేకంగా అభినందించారు.